watchers in the entertainment. My name is Sapna. I am Pankaj. So guys, today we are going to react on Sai Leo Nikki Vau trend comedy scene. So guys, this is the final and the last part of this comedy scene. Yeah. And Sai Leo Nikki Vau is a 2020 Indian Telugu language action comedy film written and directed by Anil Ravipudu. The film stars Mahesh Babu, Rashmika Mandanna, along with Vijay Shanti, while Prakash Raj and Rajendra Prasad playing as a supporting role. Yeah. In this movie, the music has been given by Devi Shri Prasad. So, अभी तक जितने भी videos हमने देखे, like part 3 तक was full on comedy. Yes. So, ये वाला last part भी, we are expecting it has lot of comedy. Yes. So, guys, before starting this video, I would like to request if you new on our channel, do subscribe and hit the notification bell. Also, follow us on Instagram and Facebook. So, guys, let's get started. వద్దుందా మీకు అసలు కన్న తండ్రిని ఊరేసి చంపేస్తారా? అయినా మీకైనా సెన్స్ ఉండదు, ఏదో కాళ్ళు చేతులు కట్టేమని సలహా ఇచ్చాం. ఆ కట్టేసిన దాన్ని మీ కాళ్ళకో చేతులకో కట్టుకోవాలి, కానీ మెడకేసేసుకున్నారేంటండి? రాత్రి నేను చేతికే కట్టుకున్నాను. జనరల్ గా మడ్రలు అవి చేస్తే ఊరేస్తారు, గురక పెట్టాడని ఊరేస్తారా? దీన్ని కంటారు కదా, తిరుపతి కొండ మోకాళ్ళ మీద ఎక్కింది. గురక ఆపేశారండి, ఊపిరి ఆపుండాల్సింది. వీళ్ళకి తాళ్ళు ఏం సరిపోతాయి అండి? అదిగో ఆ సంకెళ్ళు తీసేని చెప్తా. ప్రసాద్ గారు ఆ సంకెళ్ళు తీసి పారిపోతే ముసలాడు, పారిపోతే గట్టిగా పరిగెట్టాడంటే ఈ భోగి చివరికెళ్లేలోగా ఆయాసం వచ్చి చస్తాడు. చూసావా, తీయవయ్యా తీ. నమస్తే. ముసలి బోల్డు దంపుడు బియ్యం తిన్న బాడీలు కదా సార్, ఆ మాత్రం ఫిట్నెస్ లెవెల్స్ ఉంటాయి. మరీ అంత నిన్నే ఎక్కడికా భయ? ఏసీ బోగీలు అంత సేఫ్ కాదు, జనరల్ బోగీకి వెళ్దాం. అక్కడ చెమటలు పడతాయి, ఇక్కడ సీలాలు పోతాయి. ఎనుపు గులుసులు ట్రైన్ బోగీలు వేవి నన్ను ఆపలేవు, నా ప్రేమని గెలిపించడానికి ఒకడొస్తాడు. యాకూబు భయ్యా, ట్రైన్ అంతా చెక్ చేశారంట్రా? ఏసీ బోగి మొత్తం బంగారంతో తల 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 మెరిసిపోతుంది బాసు. ఇంకెందుకు లేటు, వెళ్ళి దోసేద్దాం బాసు. ఓకే బాసు. ఒక్కటే అవాయిడ్ చేయండిరా. 7 o'clock ప్లేట్ బాసు. తెలుసురా, మరి దానివల్ల మనం చాలా బ్యాడ్ అయిపోయాంరా. నాకు కూడా కొద్దిగా ఏంట్రా? తాడు బొంగరం లేనోడివి నీకెందుకు బాసు? ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్ల, అనాథ గడివి నీకెందుకు బాసు? బాసు నాకు కూడా ఏదో రోజు ఫ్యామిలీ వస్తుంది, మొత్తం ఆట నేనే కొట్టేస్తా బాసు. అంత లేదు బాసు, తీయండి తీయండి గబగబా తీయండి. రండినయ్యా, నా గాజులు, నెక్లెస్, అమ్మ బంగారం, అక్కల బంగారం, మొత్తం బంగారం మీద దోచేసుకోండి. ఏమన్నా అన్నయ్య మీకు అర్థమవుతుందా? యాకూబు భయ్యా, తాడు దొరికిందిరా. అచ్చ తిరునాళ్ళు తప్పిపోయిన నా కొడుకులా ఉన్నావు, బాబు అని పిలవచ్చాను. మొత్తం ఆట నాకే. ఈ గొలుసులేంది, ఈ కష్టాలేంది చెప్పమ్మా, చెప్పు చెల్లమ్మా. చెల్లమ్మా ఫ్రెష్ అయ్యి బావున్న ప్లేస్కి వచ్చాయి, తాళి కట్టిద్దా. ఇలాంటి మంచి దొంగ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. బసు ఏ బసు ఏంట్రా వచ్చి తాళి కట్టమ్మా? చిదర్దిరా, నేను తాళి కట్టమేంటి? తాళి కట్టాల్సింది ఈసారే గానీ కాదు, మా భయ్యా కాదు మా బచ్చీకి, మా చిట్టి తల్లికి బాసు. చిట్టి తల్లే అదెవరు? అమ్మా అమ్మా, ఇది మళ్ళీ వచ్చేసింది. బంతిలాగా ఎంత కొడితే అంత బలంగా మీదకి వచ్చేస్తుంది. అసలు దీనికి మీకు సంబంధం ఏంటమ్మా? 5 నిమిషాల క్రితం వరకు గజ దొంగలం,
ఎప్పుడు ఈ చిట్టి తల్లి ప్రేమకు బానిసలం, నువ్వు తాళిగడితే నీకు బావలం. ఇది చిట్టి తల్లి ఏంట్రా? కన్న తండ్రిని చీట్ చేసిన కసాయ తల్లి. అక్కడ నీకు చీటింగ్ కనపడుతుంది, నాకు నీతో డేటింగ్ కనపడుతుంది బాసు. రాత్రి చేసింది తెలుసు, నుట్టి రైమింగ్ లో మాట్లాడు బాసు. బలవంతం చేశానని బలవంతంగా తాళి కట్టించుకోబోయారు. అక్కడ నీకు క్రైమ్ కనపడుతుంది, నాకు నీ మీద ప్రేమ కనపడుతుంది. అయ్యా బాబు, ఈ డ్రైమింగ్ వదలట్లా కదా. బాగా మోటివేట్ చేశారు. ఏదో స్లోగన్ కూడా చెప్పుంటారే. మాట్లాడు. దారిలో 5 టన్నులు వస్తాయి. ఫస్ట్ టన్నుల్లో మా అమ్మాయికి తాళి కట్టేయాల, లేదంటే 2 టన్నుల్లో 2 బీగుతా. థ్యాంక్యూ థ్యాంక్యూ. 3 టన్నుల్లో 3 ముళ్ళేస్తావు, 4 టన్నుల్లో 4 అక్షంతలు వేస్తాం, 5 టన్నుల్లో మేము జంపు. ఏ మాటగా మాట్లాడే, ఈ టన్నల్ కాన్సెప్ట్ బాగుందిరా, బాగా డిజైన్ చేసి దీన్ని గట్టిగా వాడుకుందాం. కానీ సాటి మగాడిగా నుంచి మగాళ్ళ మాట మేము అస్సలనంగా. లెట్స్ వెయిట్ ఫర్ ద టన్నల్స్. మొదటి టన్నల్ పూర్తయ్యేసరికి స్వతంత్ర అభ్యర్థి అజయ్, కూటమి అభ్యర్థి గణేష్ మీద 1000 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. ఇంత కొడితే 1000 మెజారిటీ అయినా, నెక్స్ట్ టన్నల్లో మినిమం 10,000 మెజారిటీ తెచ్చేస్తా. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే లైన్ లో అతి పొడవైన టన్నెల్ లోకి ఎంటర్ కాబోతున్నాము. అతి పెద్ద నియోజకవర్గం, ఓట్లు గుద్దేస్తా, రిగ్గింగ్ చేసేస్తా, దిమ్మ తిరిగే బంపర్ మెజారిటీ తెచ్చేస్తా. చెప్పినట్టుగానే ఆల్ టైం బంపర్ మెజారిటీ తెచ్చేశారు. చాలేయటం లేదంటే అన్నయ్య సంచేలా ఉన్నాడు. పెళ్ళొద్దు చెప్పమ్మా. ఉలి దెబ్బలకి శిల శిల్పం అవుతుంది. పోరాడి నువ్వు నీ ముచ్చి స్పీచ్లో పెళ్లి కాకపోతే సత్తావంటే బావగామంతో కూడా దొరకడు. అన్నయ్య అన్నావు కదమ్మా పెళ్ళొద్దని చెప్పలే. నువ్వు నాకు అన్నయ్య ఏంట్రా దొంగవి. ఏంటి బాసు ఇది? అధిష్టానం నిన్ను మోసం చేసింది బాసు. మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. బాసు బాసు, ఇళ్ళ నుంచి మమ్మల్ని కాపాడండి. పార్టీ అధ్యక్షుడిగా కీలక నిర్ణయం తీసుకోండి. ఏ కార్యకర్తలుగా మీరు తీసుకోరా? ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అధ్యక్ష? బతుకు తెరువు కోసం ఎన్ని చైన్లు లాగలేదు, బతకటం కోసం ఒక్క చైన్ లాగలేరా? ఓహో, ఇనప చైన్ కూడా బంగారం లాగా అంతంది. Wow guys, super comedy. I mean, this is the 4th part and itna dhamaal ho raha tha. I think this is the best part I can say till now. Haan. Between like if you compare all the 3 parts. All the 3 parts. But I think mujhe jyada jyada acha laga tunnel fight jo tha na, andhere mein jo jis tarah se unhone bitai thi na, awesome, mast lag raha tha, hai na? Aur isme baat kari jaye chahe wo Mahesh Babu ho, Rashmika ho aur unki jo mother bani hai, unka acting aur jo father hai, each and everybody's acting is so super, like it's a teamwork you can say. Jo gunde log the bahut mast acting kari usne bhi, and bahut amazing. Aur jo rassi bandh ke gale mein bandh ke wo khij bhag rahi thi, wo chor jo tha uska hi comedy tha. He looked so old and bole ki ye to bhag hi nahi payega, but aisa wo bhaga wahan se nikal ke, yaar maza aa gaya. Healthy food ha, bahut this scene like it is like full on entertaining, right? And this is the, I think last part, now we'll not see any funny comedy. Maybe we'll in the later part of the movie we can see some more funny comedy scenes from this movie. Yes. But overall this was amazing. And comedy the slogan scene was amazing. Never before ever. Ever after. Ho teke bo. And koi aur naya sa slogan banaya. Haan, unko phasane ke liye. Awesome. Yeah, mast. So it was like it's a great teamwork you can say. A lot of people required in this comedy scene. Correct. Yeah. Amazing.
So guys, this is our reaction on this video. How did you feel about it? Let us know in the comment box. So guys, we'll be back soon in our next video. Till then, bye-bye.